Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల సంఘం తేల్చేసింది. లోకేష్ ఇక తాజా మాజీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ త్వరలోనే తాజా మాజీ కాబోతున్నారు. ప్రస్తుతం ఆయన యువగోళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. నారా లోకేష్ శాసన మండలి సభ్యత్వం గడువు ఇక పూర్తి కాబోతోంది. మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున శాసన మండలికి ఎన్నికయ్యే అవకాశం ఆయనకు లేదు. రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరగనుంది. ఇందులో స్థానిక సంస్థలు 9, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు 5 ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళుతోంది. ఏకగ్రీవ విజయాలను ఖాయం చేసుకుంది. ఇప్పటికే 5 చోట్ల వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో ఏకగ్రీవమైన వారిలో అనంతపురం జిల్లా నుంచి మంగమ్మ, చిత్తూరు జిల్లా నుంచి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, కడప నుంచి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, తూర్పు గోదావరి నుంచి కుడుపూడి సూర్యనారాయణ, నెల్లూరు నుంచి మేరుగు మురళీధర్ ఉన్నారు. స్థానిక సంస్థలు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల కోసం 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక శ్రీకాకుళం నార్త్ రామారావు, పశ్చిమ గోదావరి నుంచి వంక రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్, కర్నూలు ఏ మధుసూదన్ పోలింగ్ ను ఎదుర్కోవాల్సి ఉంది. ఎమ్మెల్యేల కోటాలో 7 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. ఈ కోటాలో విజయనగరం వివీ సూర్యనారాయణరాజు, బాపట్ల పోతుల సునీత, విశాఖపట్నం కోలా గురువులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి బొమ్మి ఇజ్రాయెల్, ఏలూరు జిల్లా నుంచి జయమంగళ వెంకటరమణ, గుంటూరు జిల్లా నుంచి చంద్రగిరి యేసురత్నం, పల్నాడు నుంచి మరి రాజశేఖర్ ఎన్నిక కావాల్సి ఉంది. ఈ 7 స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోకి వెళతాయి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 10 మంది శాసనమండలి సభ్యుల పదవీ కాలం 29వ తేదీన ముగుస్తుంది. 2017లో వీరంతా మండలికి ఎన్నికయ్యారు. వీరిలో ఏపీ నుంచి 7, తెలంగాణ 3 స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. 6వ తేదీన ఏపీ తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ 13. 14వ తేదీన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు 16వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. 23వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు. 25వ తేదీ నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఎమ్మెల్యే కోటాలో ఏపీలో మొత్తం 7 శాసనమండలి స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలుగుదేశం పార్టీ సభ్యుడు నారా లోకేష్, పోతులు సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవర ప్రసాద్, పివి సూర్యనారాయణరాజు, గంగులు ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. చల్లా భగీరథ రెడ్డి ఆకస్మిక మృతి వల్ల ఖాళీగా ఉన్న స్థానానికి పోలింగ్ జరుగుతుంది. శాసనసభలో తెలుగుదేశం పార్టీకి తగినంత బలం లేకపోవడంతో నారా లోకేష్ మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తేనే మరోసారి ఆయన చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.